రాష్ట్రంలో గులాబీ గులాబించింది. పంచాయతీలో కారు దూసుకుపోయింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారుల హవా కొనసాగింది. 300 సర్పంచ్ పదవులు అధికార పార్టీ బలపరిచిన వారికే దక్కాయి. తొలి విడతలో 4479 పంచాయతీలకు నోటిఫికేషన్ జారీ కాగా 769 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3710 సర్పంచ్ పదవులు 28974 వార్డు సభ్యుల పదవులకు సోమవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. సుమారు 29,000 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించగా పురుషుల కంటే మహిళలే అత్యధికంగా పాల్గొన్నారు. ఏకగ్రీవాలతో కలిపి 2606 సర్పంచ్ పదవులను టీఆర్ఎస్ మద్దతుదారులు కైవసం చేసుకుంటే 903 సర్పంచ్ పదవులను కాంగ్రెస్ మద్దతుదారులు చేజిక్కించుకున్నారు. తొలి విడత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 85.76% పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికలను సవాల్గా తీసుకుని ఓటర్ను పోలింగ్ కేంద్రం వరకు రప్పించడంలో బరిలో ఉన్న అభ్యర్థులు పోటీ పడ్డారు. ఫలితంగా పెద్ద ఎత్తున పోలింగ్ నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో రికార్డు స్థాయిలో 95.32% పోలింగ్ నమోదు కావడం గమనార్హం. ఖమ్మంలో 93.92%, రంగారెడ్డిలో 92.67%, సూర్యాపేటలో 92.35%, మెదక్లో 91.66%, నల్గొండలో 91.28%, వరంగల్ రూరల్లో 91.23%, సిద్దిపేటలో 90.02% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా వికారాబాద్ జిల్లాలో 68.25%, రాజన్న సిరిసిల్లాలో 78.47%, నిజామాబాద్ లో 78.56% మాత్రమే నమోదైంది. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం కాన్సాన్పల్లిలో 99.48% పోలింగ్ జరగడం గమనార్హం. కాగా జనగాం, వరంగల్ రూరల్, పెద్దపల్లి జిల్లాలోని 3 వార్డుల్లో రీపోలింగ్ నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సందర్భంగా పలుచోట్ల స్వల్ప ఘర్షణలు జరిగాయి. కొన్ని చోట్ల లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.